గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి ప్రజలకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట ప్రభుత్వం సింగిల్ విండో విధానం అందుబాటులోకి తీసుకువచ్చి సులభతరం చేసిందని పొదలకూరు సీఐ రాంబాబు తెలిపారు. స్థానిక ఎస్ఐ షేక్ హనీఫ్తో కలిసి పోలీసు సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండపం ఏర్పాటు చేయాలనుకునే వారు కమిటీ సభ్యుల వివరాలు, ప్రదేశం, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది, విగ్రహంతో పాటు మండపం ఎత్తు, విగ్రహాన్ని ఏ రోజు పెడతారు, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనంతో తరలిస్తారు తదితర వివరాలను ganeshutsav.apipolice.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసి దరఖాస్తులు చేసుకోవాలని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు, అలానే ఎలక్ట్రిసిటీ పురపాలక సంఘం అయితే వారు వాళ్ళ ఆధ్వర్యంలో పోలీసు అందరూ కలిసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది గతంలో. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఉత్సవ కమిటీ, గణపతి ఐడల్ పెట్టుకొని కమిటీ ఎవరైతే ఉంటారో వారు పోలీస్ దగ్గరికి, ఇన్ని శాఖల దగ్గరికి తిరగకుండా ఒక నంబర్, ఒకటి టోల్ నంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ నంబరు 7995095800 అనే నంబర్కి జస్ట్ వీళ్ళ మొబైల్ నుండి హాయ్ అని కనుక మెసేజ్ చేస్తే అక్కడి నుంచి కూడా ఈ యొక్క వాట్సాప్ చాట్ చేయడం జరుగుతుంది ఆ యొక్క పర్సన్తో. అప్పుడు ఈ యొక్క కమిటీ ఎవరు, ఈ ఐడల్ ఎక్కడ పెడుతున్నారు, ఏ ప్లేస్లో పెడుతున్నారు, ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్, నిమజ్జనం ఎప్పుడు చేస్తారు, ఎన్ని రోజులు ఉంచుకుంటారు, ఐడల్ హైట్ ఎంత, మండపం హైట్ ఎంత, ఈ యొక్క అన్ని వివరాలు అందులో పొందుపరచడం జరుగుతుంది వితిన్ డే. ఆ రోజే అయిపోతుంది ఇవన్నీ. సో అవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఎస్హెచ్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి పాస్ ఆన్ అవుతుంది. అయితే ఈ యొక్క మిగతా శాఖల వారికి కూడా ఆ నంబర్ని బేస్ చేసుకొని మెసేజెస్ వాళ్ళకు కూడా కన్సర్న్ వాళ్ళకి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ ఆఫ్ ఐడల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ యొక్క ప్లేస్ని విజిట్ చేసి ఆ ప్లేస్లో మీసేవ ద్వారా, అంటే పోలీస్ ఇక్కడ నుంచే ఒక నోటీస్ సర్టిఫికెట్ని రిలీజ్ చేయడం జరిగింది. అది మీసేవ ద్వారా కన్సర్న్డ్ ఎవరైతే మండపంలో కమిటీ ఉంటారో వారు దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్అవుట్ తీసుకుంటే దాని మీద క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, దాన్ని ఐడల్ దగ్గర పెట్టుకోవాలి. డిస్ప్లే అయ్యే విధంగా పెట్టుకున్నట్లయితే పోలీసు వారు కానీ ఏ యొక్క అధికారి వచ్చి చెక్ చేసినా కానీ దాన్ని క్యూఆర్ కోడ్ చూస్తే దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో నిమజ్జనం చేస్తారు ఏంటి అనేది మొత్తం డేటా అంతా కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి దాన్ని చూసుకొని ఇలా మన మండలంలో ఉన్నటువంటి ఐడియల్స్ అన్ని వివరాలని వచ్చినట్లయితే మనకి ఏ రోజు ఎన్ని ఐడియల్స్ని నిమజ్జనం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది మనకు ఒక ఐడియా పెట్టుకొని ప్రాపర్ బందోబస్తు పెట్టుకోవడానికి, లోతట్టు ప్రాంతాల్లో అయితే గజేతగాళ్ళని పెట్టుకోవడానికి అట్లా ఒక ప్రాపర్ వేలో సిబ్బందిని యూటిలైజ్ చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా, ఇబ్బందులు జరగకుండా ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సింగిల్ విండో క్లియరెన్స్ అనేటువంటిది ఒక నామకరణం చేయడం జరిగింది. సింగిల్ విండో క్లియరెన్స్ అంటే ఒకే ఇప్పుడు 4-5 శాఖలు కలిసి ఇచ్చేటువంటి పర్మిషన్ని ఒకరే క్లియరెన్స్ చేస్తారనమాట. అంటే అందరూ కోఆర్డినేషన్తో ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ శాఖలు వారందరూ కలిసి ఒకే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, అది ఒకరి ద్వారానే క్లియరెన్స్ అవుతుంది. సో ఆ పేరు పెట్టడం జరిగింది. అట్లానే మనం ఈ మొబైల్లో స్టార్ట్ చేసిన తర్వాత గణేష్ ఉత్సవ్ .apisewa.apipolice.government.gov.in అనే దాంట్లో కూడా మనం ఆటోమేటిక్ వాడు సజెస్ట్ చేస్తారు. ఆయన పెట్టంగానే వాళ్ళకి అర్థమైపోద్ది ఈ నంబరు మెంట్ ఫర్ ఓన్లీ గణేష్ ఉత్సవం కాబట్టి ఇక ఈ దీన్ని చాట్ చేస్తారు. ఆటోమేటిక్గా కంపెనీ నుంచే చాటింగ్ జరుగుతూ ఉండింది, ఏమేం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి.
సో ఆ ప్రకారంగా మనం ఈ పర్మిషన్ తీసుకొని దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మన సైడ్ నుంచి మన పొదలపూర్ మండలానికి ప్రజలకు అందరికి కూడా మేము మా సైడ్ నుంచి పోలీసు వారి సైడ్ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లానే ముఖ్యంగా మనది మనకి ఒక పొదలపూరు టు సంగం కానీ కలువాయి కానీ పోయేటువంటి పెద్ద రోడ్డు ఉంది, ఇది తారు రోడ్డు. ఇవంతా కూడా టూ వేస్, కానీ ఉన్నదైతే ఒకటే రోడ్డు, పోయి వచ్చే వెహికల్ వాహనాలు ఉంటాయి. తర్వాత అక్కడ గేదెలు కూడా విపరీతంగా రోడ్ల మీద ఉంటుంటాయి, ఎందుకంటే విలేజ్ వాతావరణం కాబట్టి. ఇక్కడ ఏంటంటే వితౌట్ హెల్మెట్ ప్రజలు జర్నీ చేస్తూ ఉన్నారు బైకుల మీద, చాలా యాక్సిడెంట్స్ అక్కడ అవుతుంది, ప్రాణాలు పోతూ ఉన్నాయి, లేదంటే హెవీ ఇంజురీస్ అవుతూ ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఈ హెల్మెట్స్ యూజ్ చేసి, ఒకవేళ ఫోర్ వీలర్ అయితే తగు స్పీడ్ కంట్రోల్లో వెళ్ళి యాక్సిడెంట్ గురి కాకుండా ఉండాలని చెప్పేసి నా మా సైడ్ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే బ్లాక్ స్పాట్స్ అనేవి కొన్ని ప్లేసెస్లో మనం ఐడెంటిఫై చేసాం, ఆయా ప్లేసెల్లో కూడా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఎక్కడ ఉంటే అక్కడ కూడా రెక్టిఫికేషన్ అయిపోయింది. నాలుగు కూడలే కలిసేటువంటి ప్లేసెస్లో కూడా మనం స్పీడ్ బ్రేకర్లు వేయటం కానీ స్పీడ్ రెగ్యులేషన్ కోసం చేయటం జరిగింది. దీని కొద్దిగా ప్రజలు, తర్వాత గేదెలు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాటి కొమ్ములకు కానీ ఏదన్నా వీలైతే ఈ రేడియం కలర్ కనుక వేసినట్లయితే వచ్చేటువంటి వాళ్ళకి ఆ రిఫ్లెక్షన్స్తో స్పీడ్ కంట్రోల్ అవటానికి ఆస్కారం ఉంది. మీ ద్వారా అయితే అది 10 మందికి చేరినా కానీ వాళ్ళు చేస్తారు, మిగతా వాళ్ళు చెప్తారనే ఉద్దేశంతో ఇది కూడా చెప్పడం జరుగుతుంది. అట్లానే రిగార్డింగ్ LHMS అండి, ఇది వచ్చేసి లాక్డ్ హౌసెస్ మోటరింగ్ సిస్టమ్ అని అంటాం. ఇదేంటంటే మనం సహజంగా మన గ్రామాల్లో, అంటే మనది పట్టణం కాదు, ఇటు టౌను కాదు, పల్లెటూరు కాదు, అలాంటి ఏరియా కాబట్టి మన దగ్గర నుంచి ఎవరన్నా ఏ పర్పస్ టెంపుల్కి కావచ్చు, బంధువులకు కావచ్చు, అదర్ స్టేట్స్కి కావచ్చు వెళ్ళేటప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్లో కనుక ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే దానిపైన వీలైతే LHMS సిస్టాన్ని మేము ఏర్పాటు చేసి వాచ్. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని, డిప్యూటీ సీఎం శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్.